మిమ్మల్ని వారడు పొద్దెక్కింది రోగిష్టి పీరుగులాగా మంచం వదలలేరు రోడ్డుకి పోయే వాళ్ళు ఇంట్లో ఎవడో పోయాడు అనుకుంటారు నా కర్మకాలిపై దిక్కుమాల మొగుండు కట్టుకున్నాను ఓ పని సాయం లేదు పాడు లేదు ఏళ్ళు రాగానే సరికాదు మనుషులకి ఇంకిత జ్ఞానం ఉండాలి ఇంట్లో పెళ్ళం పీనుకుంటుంది రాత్రి పెందలాడే కొంపక తగలాడాలన్న జ్ఞానం ఉండక్కర్లా అర్ధరాత్రి దాకా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రావడం తెల్లారి పది గంటలైనా లేవకపోవడం వెలుగొచ్చాక పడుకుంటే దరిద్రం తాండవిస్తుందని చెప్పినా సరే వినకపోవడం మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు ఏమనుకునే లాభం నా నోరు కనబడుతుంది గాని మనిషిలో చల్లం ఉందా దొన్నపోత మీద వాన కురిసినట్టే వెనకడికి ఏదో శాస్త్రం చెప్పినట్టు వాగి వాగి అదే నోరు మూసుకుంటుందన్న ధైర్యం ఛీ మీ మొహం మండ ఎందుకలా జారి పడి వస్తారు పెట్టి చోట పడుండక నేనంటే మీకు కూడా లోకం అయిపోయింది ఏముంది మూడంటే మాదా కావడం వాడు అన్నాడని అంతే నా బతుకు అదే వాగుతుంది వాగి వాగి అదే నోరు మూసుకుంటుందనే దరిద్రపు ఆలోచన మీ ఆలోచనలు పాడుగాను ఇలా అరుస్తోంది త్వరగా వచ్చి ఏదైనా సహాయం చేద్దామన్న ఆలోచన ఉందా అసలు చిచ్చి ఎందుకు ఈ వెధవ జన్మ ఎందులోన్న పడి చావక ఏమైనా అంటే జబ్బు పడిన కొడిలా మొహం తట్టడం వెధవ జన్మని ఏ పూలతో పూజ చేశానో కునుకు నక్కలాంటి మొగుడు దొరికాడు దిక్కుమాలిన బతుకు ఏ మాటన్నా లెక్కలేనప్పుడు ఎందుకు బతకడం ఎందులోన్న పడి చావక వద్దొద్దులే ఎందులోన్న పడితే ఆ నీరు విషమై కూర్చుంటుంది ఆ విషయానికి అందులో ఉండే పావులు సైతం కస్తాయి ఆ పాపానికి వచ్చే జన్మలో కూడా ఈ మొహమే మొగుడై కూర్చుంటాడు అసలు నీలాంటి పీనుగులకి పెళ్ళెందుకు పెళ్ళామే భగవంతుడా నీకు భక్తులకు కొదవలేదు ఎంతో మంది ఉన్నారు కానీ ఇలా నాలా బాతుంలో ప్రార్థించే భక్తుని బహుశా నేను ఒక్కడినేనేమో అందుచేత మన ఈ ప్రత్యేకతను గుర్తించి ఒక్క అరగంట అంటే కాస్త నాలుగు చెంబులు నీళ్లు పోసుకుని నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకుని బయటపడ్డదాకా కాపాడు మళ్లీ అర్ధరాత్రి దాటాక నా భార్య నిద్రపోయిందని రూఢిగా తెలుసుకుంటే గాని ఈ కొంపలోకి కాలు పెట్టను ఈలోగా వస్తే నీ చుప్పు చుక్కుట్టు ఆ పెళ్ళిళ్ళు భోజనాలు పెళ్లి వస్తున్నావా ఏమిటని అడగడం ఏంటి ఇప్పుడు మొన్న రంగయ్య గారింట్లో పెళ్లికి నువ్వు వస్తావని చూశాను ఎక్కడా అవుతించలేదు నువ్వు రాలేదండి పెళ్లికి నేను ఇంకో పెళ్లి వేరే ఊరు వెళ్ళా కానీ ఏం పెట్టారు ఏంటి అక్కడ భోజనాల్లో
భోజనంలో చాలా పెట్టారు గాని ఇవాళ భోజనంలో పెట్టిన సంగతి చెప్పే ముందు ఒక చిన్న క్విజ్ పోటీ పెడతాను నీకు. ఒక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు అంటే. రూపాయి ఇవ్వడము లేకపోతే నువ్వు సమాధానం చెప్పిందని బట్టి ఉంటాను లేదా తర్వాత గాని. మరి ఇప్పుడు మనకి పోషక విలువలను అందించడానికి ఉపయోగపడేది గాను, తర్వాత నూనె తీసుకోవడానికి కూడా ఉపయోగపడేది గాను పంట ఒకటి ఉంది. గడగడమని రేడియో ఒకటి. ఎందుకలా దిక్కు చూస్తారు? ఏముంది నా మోహన, ఏం చూస్తున్నా పొంగిపోవడం? నిన్ను చూసుకునే ఎంతకైనా తగిన రకం. నన్ను చూడటం ఏంటి? తెల్లవారులు ఎన్నెన్ని చూడాలో అన్ని చూసాక కొంపకు చేరేది. నా గొంతు కోయడానికి ఎన్ని ప్రజ్ఞలు కావాలో అవన్నీ ఉన్నాయి మీలో. ఇంతటి మొగుడు దొరకపోతాడేమో అని మా నాన్న తడిమన్ను పొడిమన్ను అయ్యేలా తిరిగి మరీ నాకు పట్టం కట్టాడు. ఏం బాగుకుంటున్నాను? ఏం మాట్లాడవి? మీ బుద్ధిని బట్టే నా మాటలు. అర్ధరాత్రి దాటే వరకు కొంపకు చేరే వీలు లేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఓ పక్క నా కడుపు తరుక్కుపోతుంటే ఆ నవ్వేమిటి? నా బతుకు నవ్వులు పాలు చేసిన చాలక ఇంకా ఎందుకు ఆ ఇకిలింపు? మానేస్తాను, ఇవాళ నుంచే మానేస్తాను. ఏ అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను కూర్చోమంటే కూర్చుంటున్నట్టు, నుంచోమంటే నుంచున్నట్టునా? విన్నవాళ్ళు మొగుడిని ఖాయిదా చేస్తుంది అనుకోరు? ఏనాడైనా మీరు నా మాట విన్నారా? నేను చెప్పింది చేశారా? నిజమే. ఏమిటి నిజమా? చూసారా చూసారా, నిజమని ఎంత నిర్భయంగా అంటున్నారో. ఫోన్లేండి, నిజమని ఒప్పుకున్నారుగా. మీ అమ్మ కడుపు చల్లగా నా ఇష్ కూడా పోసుకొని హాయిగా బతకండి. నేనే ఏ గంగలోనైనా దొరికేనా చస్తాను. ఈ పోపు సామాన్లు ఎక్కడున్నాయో? ఓహో ఇక్కడున్నావా? ఏమాయ సతీమణి, ఈవేళ పేపర్లో కూలిపోతున్న సంసారాల గురించి, కోర్టుకెక్కిన దంపతుల గురించి వార్తలు ఏమైనా ఉన్నాయా? అందుకే మండిపోతుంది నాకు. వా ఇదేం పాడుబుద్దండి మీకు? మీరు సలహాలు ఇచ్చి చక్రం అడ్డేసి కాపురాలు నిలబెట్టడం కోసం మిగతా కాపురాలు కూలిపోవాలని కోరుకుంటున్నారా? అదే లేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. అదేమిటో, దేశంలో ఉన్న వాళ్ళంతా అన్యోన్యంగా కాపురాలు చేసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎందుకు? మన సలహాలు ఎవరు పాటిస్తారు? అందుకే నాకు మండిపోతుంది. 20 ఏళ్ళు దెబ్బలాడుకున్నాం, ఇంకా ముచ్చట తిరగకపోతే రండి మళ్ళీ దెబ్బలాడుకుందాం. అదిగో అందుకే నాకు మండుతుంది. ఇప్పుడు నేనేమన్నానని పేపర్లో వార్తలు ఏమిటి అని అడిగా, అదో తప్ప దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? సరదాగా ఉంటారా, దెబ్బలాడుకుందాం. అందుకే నాకు మండుతుంది. నేనేదో అన్నానే అనుకోండి, దానికి మీరు అనాలా? మీరు రెచ్చిపోవాలా? ఇలా అయితే కాపురం ఏం చేస్తాం మనం? సంసారం అన్నాక సర్దుకుపోవాలన్నదే కదా మన సిద్ధాంతం. ఓహో రూట్ మార్చావన్నమాట. నిజమే, డాక్టర్కే రోగం వస్తే వైద్యం ఎవరు చేస్తారు? దెబ్బలాడుకునే మొగుడు పిల్లలకి వైద్యం చేసి వాళ్ళ కాపురాలు చక్కదిద్దవలసిన వాళ్ళం, మనమే దెబ్బలాడుకుంటేలా? గురువు గారు అవాయ్ భీమశంకరం, ఈవేళ ఒక్క కేసు కూడా తగలలేదు, ఎలాగరా భగవంతుడా అనుకుంటున్నావు. చక్కగా నువ్వు వచ్చావు, చాలా సంతోషం. ఏంటి సార్, నేను బాధపడుతుంటే మీకు సంతోషంగా ఉందా? నీతో పాటు మేము కూడా ఏడిస్తే నీకు సలహాలు ఎవరిస్తారు చెప్పు. ఇదిగో అందుకే నాకు మండిపోతుంది. మీరు ఊరుకోండి. పాపం పొద్దున్నే వడదెబ్బ తగిలినట్టుగా అతని ముఖం ఎలా వాడిపోయిందో చూడండి. అది వడదెబ్బ కాదే, వాళ్ళ ఆవిడ జడదెబ్బ. నువ్వు కాఫీ ఇస్తే గాని తేరుకోడు. ఇదిగో వెళ్ళు వెళ్ళా బంద్ చూడు, వెళ్ళు వెళ్ళు. అదేమిటయ్యా భీమశంకరం, నిండా 30 ఏళ్ళు అప్పుడే ముసలి రూపం వచ్చేసింది ఉంటాయా నీకు? మీ సలహాల ప్రభావమేనండి, పెళ్ళం ఎంత దులిపి దూపం వేసినా నోరు మూసుకుని పడుండవే నీ సంసారం సుఖంగా ఉంటుందన్నారు. ఏది చూడు భీమశంకరం, అసలు సంసారం అంటే ఏమిటో తెలుసాయా నీకు? మొగుడు కోసం పెళ్ళాం, పెళ్ళాం కోసం మొగుడు, ఒకరి కోసం ఒకరు సర్దుకుని బతకడాన్నే కాపురం అంటారయ్యా. అందుకే నాకు మండిపోతుంది. ఇప్పుడు నన్ను కూడా కాస్త చెప్పనివ్వండి. చూడు బాబు, ఎవరి జీవితం ఒడ్డించిన విసిరి కాదు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంటే అది జీవితం అనిపించుకోదు. ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఉండాలి కూడాను. కాస్త మనం కూడా సర్దుపోతూ ఉండాలయ్యా. ఏమిటోనండి, ఎప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఏడవటం, మీరు నన్ను ఓదార్చడం తప్ప నా భార్యలో మాత్రం మార్పు లేదు. నేను చెప్పే ఓదార్పు మాటలు కావయ్యా, జీవితాన్ని కాచి వడబోసిన సత్యాలు. పెళ్లైన కొత్తలో మేము ఇద్దరం ఏదో చిన్న మాటా మాటా పట్టింపు వచ్చి విడాకులు తీసుకున్నాం.
ఆ తర్వాత 20 ఏళ్ళు విడివిడిగా బతికి ఏం కోల్పోయామో తెలుసుకొని ఇప్పుడు కలిసి బతుకుతున్నాం గతించిన కాలం వయసు ఎంత విలువైనవో ఆలస్యంగా గ్రహించాం ఏ జంట బతుకు మా బతుకుల ఎండమావి కాకూడదనే తాపత్రయంతో ఇలా మాకు తోచిన సలహాలు ఇస్తున్నాం మొదటి డోసుకే అది గుణం ఇవ్వలేదని ఇలా నిరాశాన్ని స్పృహలు పడిపోతే ఎలాగయ్యా భీమశంకరావు రెండో డోసు వేయి నీ ఆవిడ నువ్వు కోరుకున్నట్టు లేదు ఆవిడ మారదు ఆవిడ కోరుకున్నట్టు నువ్వే మారిపో వెరీ సింపుల్ చాలా సుఖంగా ఉంటుంది నీ ఆవిడ నువ్వు కోరుకున్నట్టు లేదు ఆవిడ మారదు ఆవిడ కోరుకున్నట్టు నువ్వే మారిపో వెరీ సింపుల్ చాలా సుఖంగా ఉంటుంది కడుపు కాలా మళ్ళీ తెల్లారింది నా దిక్కుమాల జీవితం మళ్ళీ ఆరంభమైంది ఆయనకే మగ మహారాజు బలాదూరు తిరుగులన్నీ తిరిగి వచ్చేసరికి ఇంట్లో అన్ని అమర్చి పెట్టేందుకు రెడీగా ఓ పెళ్ళం పీరుగు ఉందిగా భగవంతుడు వీళ్ళకి సేవ చేసేందుకే ఆడపీరుగులు సృష్టించాడు చిప్పాడు జన్మ పగవాళ్ళకు కూడా వద్దు ఆడ జన్మ చిచి గుడ్ మార్నింగ్ మేడం కాఫీ ప్లీజ్ నిప్పులు కడిగే కుటుంబంలో పుట్టిందాన్ని మీరు చెడితే చాలక నన్ను కూడా చెడగొట్టాలని చూస్తారా చావడానికైనా సిద్ధపడతాను కానీ ఇంత అనాచారానికి ఒడిగట్టలేను పాచి రోడ్డుతో పలహారాలు చేయడం మా ఇంట వంట లేదు ఇంత పైరా పచ్చిస్ కుటుంబం అని ఇన్ని వెధవ పోకిళ్ళు ఉన్నాయని తెలియదు నాయనో తెలియక మా నాన్న గోతిలో పడిపోయాడు నా జీవితం నాశనం చేసేశాడు పాచి రోడ్డుతో పలహారాలట చిచ్చే ఇంతకన్నా అపచారం ఏమన్నా ఉందా మొగుణ్ణి తొక్కిపెట్టి ఏళ్తుందని నలుగురు అనుకోవాలనా అక్కడికి నేనేదో వెడ్డి చాకరీ చేయమని రాత్రి రంపాలు పెడుతున్నట్టు నన్ను చీ అనిపించాలనా పెళ్ళం పీరుకు చచ్చింది అనుకున్నారా లేకపోతే చచ్చినట్టు జమ కట్టేశారా అదేమనుకున్నారు అది కదా రాజ్యం ఇవన్నీ నేను అబ్బా అబ్బా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తున్నారా ఈ పెడబుద్ధులన్నీ ఏ దోసల సావాసమో దాని ప్రభావేన ఇదంతా నా గొప్ప కూలిపోయిందిరా నాయనో నేనెవరితో చెప్పుకోవాలరా నాయనో అది కాదే నీకు కాస్త సాయం చేద్దామని నేనేమన్నా చేతకందన్నా చావ చచ్చిందన్నా మంచం పట్టానా నాకు సాయం చేయడం ఏమిటి లేనిపోనివన్నీ అంటగట్టి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా దేవుడో నేనేం చేయాలరా భగవంతుడో అంటే
నేను ఇలాగే ఉండాలి నువ్వు అలాగే ఉంటానంటావు మారవా మారాలా నేను మారాలా ఏ మారాలండి ఎందుకు మారాలండి నేనే తెలివి తక్కువదన్నా అజ్ఞాన పీరుగనా మొగుడుతో కాపురం చేయడం చేతకంటన్నా నాలో ఏ లోపం చూసారు హా అవునండి మీ వాళ్ళు మీకు చెప్పించినంత చదువు నా వాళ్ళు నాకు చెప్పించలేదు మరి మీకు చాకరీ చేస్తూ మీ చేత నానా మాటలు పడుతూ బతకమని ఇదిగో ఓ పలుపుతాడు నా మెళ్ళో కట్టించి మరీ పంపించారు మీ వెంట నా బతుకు నాశనం చేశారు చిన్నరమై నువ్వు నువ్వు రాక్షసువే మీ కళ్ళకు అలా కాకపోతే ఇంకెలా కనపడతాను నా మనసు నా కళ్ళను మోసం చేసింది మీ మనసు మీ కళ్ళను మోసం చేస్తే మా కళ్ళు మమ్మల్ని మోసం చేస్తాయి మధ్యలో నా మీద పడి ఏడవడం ఎందుకు ఇంత మాట పడ్డాక నేను బతికిన ఒకటే చచ్చిన ఒకటే మీరే చెప్పండి ఎలా చావమంటే అలా చస్తాను ఎలా చావాలో తెలిస్తే ఆ చావేద నేనే చచ్చుండేవాణ్ణి నిన్ను చూస్తుంటే సుమతి శతకం నుంచి మను చరిత్ర దాకా అన్ని అబద్ధాలు అనిపిస్తుంది అరే అధములు అనుకున్న వాళ్ళలో కూడా దేవి అంశ అణువణువున తొణికిసలు ఆడుతుంది నీలో అదే కరువైపోయింది ఆహా అలాగా అయితే కాశీమదిలీ కథలో చెప్పినట్టు దేవి అంశ సప్తసాగరాలు దాటి వెళితే అక్కడ సువర్ణ ద్వీపంలో ఎర్రమరి త్వరలో ఉంటుంది మీరు రెక్కల గుర్ర ఎక్కి వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి నాకు పట్టించండి చూడు నేనంత కష్టపడి తెచ్చి నీకు పట్టించినా నీ విషయం దానికెక్కి అది విరిగిపోవాలే కానీ నువ్వు నువ్వు మాత్రం మారవే చిచ్చి చిచ్చి మీకు అదొక్కటే వచ్చు ఇంకేం వచ్చు చిచ్చి అంట పాడు బతుకు పొద్దు లేచి చాకరీతోనే సరిపోతుంది నాకు చాకరీ చేయలేదని విసుగుతో తిడుతుందేమోనని ఇంటిడి చాకరీ నేనే చేస్తే శంకరం అదే నీ పొరపాటయ్యా ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంటి పని అంతా వాళ్ళ బాధ్యతని అది వాళ్ళ సొంతాస్తని భావిస్తారయ్యా వాళ్ళ పనుల్లో ఎవరు కలగ చేసుకున్నా వాళ్ళ సొంతాస్తి అంతా పోయినట్టు వాళ్ళని గృహిణీ స్థానం నుంచి కిందకి తోసేసినట్టు బాధపడిపోతారయ్యా మా అమ్మ కూడా అంతే ఆవిడ పనుల్లో ఎవరు కల్పించుకున్నా ఊరుకునేది కాదు కనుక ఆవిడ పనుల్లో ఎవ్వళ్ళం కల్పించుకునే వాళ్ళం కాదు ఇంటిడి చాకరీ ఆవిడ చేయాల్సిందే అంచేత వేరే మార్గం ఆలోచిద్దాం ఓ రోజు పెళ్లికి మొహల్లా కాటుకని ఓ రోజు ఇంటి పని చేసినందుకు మూడు రోజులు నిద్రపోవాలి కావాను నా బతికింతే నా చాకరీ నాకు తప్పుతుందా నా చావు నేను చావాల్సిందే ఎవరు చేస్తారు నాకు కట్టుకున్నవాడు చీ అంటే కానివాడు చీచి అన్నాడని ఊరికి అన్నారా ఆ అమ్మ అబ్బాయి ఏమవుతారు కన్నారా ఎన్నన్న దున్నపోతు మీద వారపడ్డట్టే చేచి ఇక ఈ జీవితం ఇంతే ఎన్ననుకుని ఏం లాభం మొద్దురా చిప్పులా మొహం వేసుకొని ఓ బులుక పొలుక పట్టు చూడు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుందయ్యా కాకపోతే కొన్నిటికి ఆలస్యంగా దొరుకుతుంది అంటే మీ వైద్యం హోమియోపతి టైప్ లో మెల్లగా పనిచేస్తుందన్నమాట వ్యాధి మూల కారణాన్ని గ్రహించి సమూలంగా తుడిచిపెట్టే ఏ వైద్యమైనా నిదానంగానే పనిచేస్తుందయ్యా తాత్కాలిక ఉపశమనం కోసం పై పై పూతలు పూసే మందుల వల్ల సంసారాలు చక్కబడవయ్యా గురువు గారు నేను సామాన్యుణ్ణి నాలో అసలే సహనం గుణం తక్కువ నేను ఈ బాధలు భరించలేను నా సమస్యకు మాత్రం వెంటనే పరిష్కారం కావాలి అంతే అయితే నీకు సర్వరోగ నివారిణి అనే ఔషధాన్ని ఇస్తారు ఆ ఔషధాన్ని మింగు నీ బాధలన్నీ తీరిపోతాయి గురువు గారు అదేదో వెంటనే ఇవ్వండి చూడు మీ ఆవిడ ఏమన్నా నువ్వు పట్టించుకోకు అసలు ఆవిడ స్వభావం గురించి నువ్వు ఆలోచించకు నువ్వు నీ భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నావో ఆ రూపాన్ని నీ మనసులో ప్రతిష్ఠించుకో నీ ఊహల్లో నువ్వు కోరుకున్న నీ భార్య రూపాన్ని తలుచుకుంటూ ఉత్సాహంగా ఊరేకు అలా అలవాటు చేసుకుంటే ఆ సంతోషాన్ని నీకు ఎవ్వరూ దూరం చేయలేరు ఆత్మానందాన్ని మించిన ఆనందం ఈ భూమి మీద లేదయ్యా నీకు మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది నేను చెప్పిన మాట విను పొద్దెక్కింది లేవండి లేవమంటే
సరికాదు మనిషి నాక కాస్త ఇంకిటి జ్ఞానం ఉండాలి ఇంట్లో పెళ్ళాం పీరు ఉంటుంది రాత్రి పెంతలాడే కొంపకు తగలాడాలన్న జ్ఞానం ఉండక్కలేదు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు వెలుగొచ్చాక పడుకుంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబితే వింటారా వినరు ఈ బతుకు బతికే కన్నా విషమింగి చస్తే మేలు సావు అదెందుకు వస్తుంది మన దగ్గరికి మన మొహం చూడగానే ఆవిడ దూరం పారిపోతుంది చీకేసిన తాటెంకలాగా మొహం చూడు ఎలా ఉన్నారో లెమ్మంటే లేవరు కదలమంటే కదలరు